TRS Neta KTR Prastuto Hot Topic Gamararu, Telangana Inikla Tarvata Mukhyamantriga Pramanam Chesina KCR Mottamodatiga Chesina Pani, Tana Koduku, Future Leader No TRS Working President Ga Niyaminchadam. Deento Ippudu Andara Drushti Ee High Tech Neta Paine Padindi. Tana Vakchaturyamto Technology Knowledge Tho Yuvata Manusulanu Gelichukuntunna KTR Profile No Okasari Chuddam. కల్వకుంట్ల తారక రామారావు అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ కేటీఆర్ అంటే తెలియని వారెవరు ఉండరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడుగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కేటీఆర్. తెలంగాణ తొలి ప్రభుత్వం పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తూ నాయకుడిగా ఎదిగారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ సాధించారు. చేనేతకు చిరునామా అయిన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తన ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన వరుసగా అక్కడి నుంచే గెలుస్తూ వచ్చారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న కేటీఆర్ 2005లో ఉద్యోగానికి రాజీనామా చేసి తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. టీఆర్ఎస్ యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలగి రాజీనామాలు చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం 2009లో తొలిసారి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన అతి కష్టం మీద గట్టెక్కారు. కేవలం 171 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డిపై విజయం సాధించగలిగారు. అయితే తరువాత కేసీఆర్ పరంపరతో పాటు కేటీఆర్ పరంపరను అడ్డుకోవడం ఎవరి వల్ల కాలేదు. తొలి ప్రభుత్వంలో మంత్రిగా, అనంతరం తెలంగాణ సాధన కోసమంటూ రాజీనామాలు చేయడంతో 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కేటీఆర్ పుంజుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన 68,220 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కెకె మహేందర్ రెడ్డిపై గెలిచారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో కేటీఆర్ మరోసారి సిరిసిల్ల నుంచే బరిలోకి దిగి 53,000 పైగా మెజార్టీ సాధించారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి కేటీఆర్ ఐటీ మంత్రిగా పదవి చేపట్టారు. సమాచార సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్ మరియు ఎన్ఆర్ఐ ఎఫ్ఐఎస్ మంత్రిగా ఆయన పనిచేశారు. ఐటీ మినిస్టర్గా కేటీఆర్ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇవంకా ట్రంప్తో సదస్సులో మోడరేటర్గా అందరి మనసులను గెలుచుకున్నారు కేటీఆర్. గుంటూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన కేటీఆర్ నిజాం కాలేజీలో బీఎస్సీ మైక్రోబయాలజీ, పూణే యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్, ఈకామర్స్లో ఎంబీఏ చదివిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేంత వరకు అమెరికాలోనే ఉద్యోగ జీవితం సాగించారు. సోషల్ మీడియాలోనూ కేటీఆర్ డైనమైట్. ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అయ్యే ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. కేటీఆర్ లైక్ చేసినా షేర్ చేసినా అది వైరల్ కావాల్సిందే. సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా కేటీఆర్ నేటి తరం నాయకుడి పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ట్విట్టర్ వేదికగా తన దృష్టికొచ్చే సమస్యలను పరిష్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మరింత పెరిగింది. For more updates, please subscribe 99TV Telugu.